మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో తయారయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఏపీ ఐఐసి చైర్పర్సన్ రోజా అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీఎం జగన్ ఎలాగైతే పెద్దపీట వేస్తున్నారో అలాగే ఏపీ ఐఐసి ద్వారా కూడా చేస్తానని, వాళ్ళను కూడా ముందుకు తీసుకువెళ్లేందుకు పాటు పడతానని చెప్పారు. గత ప్రభుత్వం అడ్డదిడ్డంగా కేటాయింపులు చేసిందని, పెట్టుబడుల విషయంలో కూడా అన్ని కాకిలెక్కలు చెప్పిందని విమర్శించారు. సీఎం జగన్ పాలన ఎంత పారదర్శకంగా అవినీతి రహితంగా ఉంటుందో అదేవిధంగా ఏపీ ఐఐసి కూడా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ తనను నమ్మి ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయనకు తన ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని అన్నారు ఏపీ ఐఐసి చైర్పర్సన్ రోజా. ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంధ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ అధికార బాధ్యత స్వీకరణ ప్రారంభ ముహూర్త సుముహూర్తోస్తు నిరంతరం సంపూర్ణ సకల ఫలాప్తి ద్వారా అధికార భూయాస్తామిది భవంతో భవంతో ధీమంతో బృందంతో అలివేల మంగా పద్మాభుడే శ్రీ వెంకటేశ్వర భూయాస్తామిది భవంతో మంగళాద్రి పాలగా లక్ష్మీ నృసింహ కటాక్షమీక్షణ భూయాస్తామిది భవంతో భవంతో బృందంతో ఉన్నత శిఖర అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి విఖ్యాతి ప్రఖ్యాతి కీర్తి సుకీర్తి సులాభ ప్రాప్తి భవంతో మహంతో బృందంతో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి విఖ్యాతి ప్రఖ్యాతి కీర్తి సుకీర్తి సులాభ ప్రాప్తి అయం ముహూర్త శుభముహూర్త అస్సు. ఐఐసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా మీద నమ్మకంతో నాకు మరి ఈ యొక్క చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళా పక్షపాతిగా అన్ని రకాలుగా మహిళలకి ఒక తోడబుట్టిన అన్నలాగా ఆయన ఏ విధంగా అండగా ఉన్నారు అనేది బడ్జెట్ చూసినా అర్థమవుతుంది, క్యాబినెట్ చూసినా అర్థమవుతుంది, నవరత్నాలు చూసినా అర్థమవుతుంది. సో ఏపీ ఐఐసిలో మహిళా చైర్మన్గా ఫస్ట్ టైం నాకు ఇవ్వటం, మహిళలకి అండగా ఉంటూ మహిళా పారిశ్రామికవేత్తల్ని ఎక్కువ మందిని తీసుకురావడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వెనుకబడిన వర్గాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే క్యాబినెట్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ నామినేటెడ్ పోస్టులలో కానీ ప్రాధాన్యత ఇచ్చారో అలాగే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి వారందరికీ కూడా ఇక్కడ అవకాశాన్ని ఖచ్చితంగా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.